ఇప్పుడు సేమ్ వైట్ పేపర్ రెండో వైట్ పేపర్ ఇంకో రెండో ఛాలెంజ్ చెప్తున్నాం అనిల్ కుమార్ యాదవ్ గారికి రెండో ఛాలెంజ్ చెప్తున్నాం ఈ రెండు సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాల్లో మేము 160 కోట్లు తీసుకొని వచ్చామని చెప్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి ఏ స్పెషల్ ఫండ్ ఏ రాష్ట్ర నిధుల నుంచి మీరు నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొని వచ్చారో జీవో నంబర్లు ఈ కాగితం మీద రాయిస్తే చాలు మేము ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకుంటాం ఆ యొక్క జీవోల్లో ఎన్ని కోట్లు అభివృద్ధి కోసం వచ్చాయో కూడా మీరు తెలియజేయాలని చెప్పి ఈ పేపర్ను కూడా మీకు పంపిస్తాం ఈ రెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కాదు కదా 10 పీసలు కూడా 10 పైసలు కూడా నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొని వచ్చినటువంటి దాఖలాలే లేవు కంప్లీట్ గా ఇప్పుడు చెప్తా ఉన్నారు మంత్రి గారు ఫ్లైఓవర్ మేమే కట్టిస్తున్నాం ఫ్లైఓవర్ మేమే శంకుస్థాపన చేశాం ఫ్లైఓవర్ త్వరగా పూర్తయిపోద్ది ఇది మొత్తం మా గణతే నేనే తీసుకొని వచ్చాను ఫ్లైఓవర్ అంటారు నితిన్ గడ్కరీ గారు కేంద్ర రవాణా శాఖ మంత్రిగా రహదారుల శాఖ మంత్రిగా భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి అభివృద్ధి పదంలో భాగంగా మన నెల్లూరుకు కూడా ఫ్లైఓవర్ అనేది కేటాయించడం జరిగింది 43 కోట్లతో ఒక్క రూపాయి కాదు కదా 10 పైసలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అనిల్ కుమార్ యాదవ్ గారికి అసలు సంబంధం లేదు ఇది కేవలం బీజేపీ గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు టైం బౌండింగ్ తో నిర్వహించేటటువంటి ఫ్లైఓవర్ అంటే 365 రోజులు టైం బౌండింగ్ లో దేశవ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ జరుగుతుంది ప్రతి ఒక్క ఆ యొక్క డెవలప్మెంట్ ని ఆ కన్స్ట్రక్షన్ ని ప్రతి ఒక్కటి కూడా ఓవర్వ్యూ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అనిల్ కుమార్ యాదవ్ గారికి సంబంధం లేదు దయచేసి మీరు ఈ కాగితంలో నెల్లూరు అభివృద్ధికి మిమ్మల్ని అడిగినటువంటి జీవో నెంబర్లతో పాటు దయచేసి 43 కోట్లు మాత్రం యాడ్ చేయబాకండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం ఇంకా చెప్పాలంటే నీతి ఆయోగ్ ద్వారా వచ్చేటటువంటి నిధులు అంటే మనం హోటల్కి వెళ్ళి భోజనం చేసినా ఏదైనా ఒక వస్తువులు కొనుక్కున్నా దానికి జిఎస్టీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్తా ఉంటది దానికి గాను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా నీతి ఆయోగ్ గురించి ఆ ప్రాంతానికి సంబంధించి మనిషి తలకాయకి ప్రాంతాన్ని బట్టి 10 రూపాయల 20 రూపాయల 30 రూపాయల 50 రూపాయల అనేది కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల జనాభా ప్రాతిపదికన రిలీజ్ చేస్తుంది దయచేసి ఆ నీతి ఆయోగ్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని మీరు తీసుకుని వచ్చారని మాత్రం దయచేసి చెప్పకండి అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులు ఇప్పుడు వచ్చినటువంటి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులు అది మీరున్నా నేనున్నా ఎవరు లేకపోయినా ఆ నిధులు అనేటివి రిలీజ్ అవుతాయి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ డబ్బులు వస్తాయి కాబట్టి దయచేసి 14వ ఆర్థిక సంఘ నిధులు 15వ ఆర్థిక సంఘ నిధులు నేనే తీసుకుని వచ్చానని మాత్రం దయచేసి ఆ కాగితంలో రాయిపోకండి అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా కార్పొరేషన్ జనరల్ ఫండ్ ఇంటి పనులు కావచ్చు కులాయి పనులు కావచ్చు కమర్షియల్ పనులు కావచ్చు వచ్చేటటువంటి రీసెంట్ గా 75 కోట్ల రూపాయలు కూడా డబ్బులు నిధులు కార్పొరేషన్ లో జమ అయి ఉన్నాయి దయచేసి ఆ డబ్బులు కూడా మీరే తీసుకొని వచ్చారు మాత్రం ఈ కాగితంలో రాయిపోకండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు చెప్తూ ఉన్నాం మంత్రిగా 2.5 సంవత్సరాలకి మారుస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఇంకా చూస్తే మీకు ఒక 5 నెలల్లో 6 నెలల్లో మంత్రి పదంలో ఉండొచ్చు మీరు కంటిన్యూ అవ్వచ్చు అది మీ అదృష్టం కాకపోతే ఈ 2 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశారు ఏమి రూపాయి తీసుకొని వచ్చారు ఏమి స్పెషల్ గ్రాంట్లు తీసుకొచ్చారు ఒక్క ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమం మీరు చేశారా ఈ 2 సంవత్సరాల్లో మీరు మంత్రి దానికి నెల్లూరు నగర నియోజకవర్గానికి మేము సూటిగా అడుగుతూ ఉన్నాం ఎందుకు అడుగుతున్నామంటే మీరు నెల్లూరు నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాతే మీరు రాష్ట్రానికి మంత్రి రాష్ట్రంలో తిరుపతి పార్లమెంట్ మనకు సంబంధం లేకపోయినా నెల్లూరు సిటీకి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ ప్రచారంలో రాష్ట్రంలో చేసినటువంటి అమ్మఒడి పథకాలు నాన్న బుడ్డీలు వాటి గురించి కాకుండా మీరు ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి గురించి అక్కడ చెప్తే బాగుంటుంది కానీ మీ సొంత నియోజకవర్గాన్ని వదిలేశారు అక్కడ ఉండేటటువంటి నియోజకవర్గాల అభివృద్ధి గురించి చెప్పకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద వకీల్ సాబ్ మీద పడి
ఏడుపు మీద ఏడుపు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.